ఏదైతే ఇబ్రహీపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం ఇక్కడ వైసీపీ నాయకులకు వరంగాను పేదవాళ్ళకి శాపంగా మారింది ఎందుకంటే ఒక 3 నెలలకేతో ఒక లిస్ట్ 1160 పేర్లు గలవటువంటి లిస్ట్ ని కొండపల్ల ఆఫీషియల్ గా ఎంక్వైరీ చేసి ఎంఆర్ఓ గారు ఆమోద ముద్ర వేసిన తర్వాత ఆఫీషియల్ గా పంచాయతీ బోర్డులో ప్రకటన పేర్లు ప్రకటించిన తర్వాత మళ్ళీ 3 నెలల తర్వాత ఆ రోజు ప్రకటించిన 1160 పేర్లు కూడా ఆ 1160 మంది లబ్ధిదారులు పిలిచి మీకు ఎల్లు శాంక్షన్ అయ్యని చెప్పి ఆ శాంక్షన్ అయినటువంటి లెటర్ ను కూడా ఆ ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్ కూడా లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది వాటన్నిటిని కూడా ఈ రోజు మళ్ళీ మీకు ఇల్లు ఉందని మీరు ఉద్యోగం ఉందని లేదంటే మీకు ఇళ్ల స్థలం ఆల్రెడీ ఉందని చెప్పి రకరకాల ఆరోపణలతో మరి చాలా మందిని అందులో గతంలో ఇచ్చినటువంటి పేర్లు కూడా తొలగించడం జరిగింది అదే కాకుండా గడిచిన 2 నెలల నుంచి కూడా ఎంక్వైరీ పేరుతో మరి నిన్న మొన్న చూసుకున్నట్లయితే కొత్తగా వచ్చినటువంటి లిస్ట్ లో ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఆల్రెడీ ప్రతి వ్యక్తి పేకి 2-3 బిల్డింగ్లు లేకపోతే స్థలాలు ఉన్నటువంటి వ్యక్తులకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది కానీ ఏదైతే అర్హత ఉండి నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు ఇళ్ల స్థలాలు రాలేదని చెప్పి నిన్నంతా కూడా సచివాలయాల చుట్టూ తిరిగి వాళ్ళు మొరబెట్టుకున్న సందర్భం మరి నిన్న ఇబ్రహీపట్నం కొండపల్లి గ్రామాల్లో చూసాం మరి ఎందుకు ఈ వివక్ష చూపిస్తున్నారు అని చెప్పి మేము అధికార పక్షాన్ని అడుగుతా ఉన్నాం జనసేన పార్టీ తరపున మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా నిరుపేదలకు స్థలాలు ఇవ్వాలని ఉంటే మీరు చేసినటువంటి ఎంక్వైరీ మీరు ఆల్రెడీ ఒకసారి ప్రకటించినటువంటి పేర్లు ఏమైపోయిని అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఒకటికి 2 సార్లు మీరు ఒకటికి 4 సార్లు వాలంటీర్లతో ఎంక్వైరీ చేయించారు అలాగే మండల అధికారులతో ఎంక్వైరీ చేయించామని చెప్పి మీరే ఆఫీషియల్ గా ప్రకటన చేసి ఈ